హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. వరుస పతనాల తర్వాత మళ్ళీ ఇవాళ గెయిన్స్ చూస్తున్నాము. 27 పాయింట్ల లాభంతో ప్రస్తుతానికి నిఫ్టీ 11,278 పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మార్కెట్స్ని కొద్దిగా లీడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా గెయిన్స్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 200+ పాయింట్స్ గెయిన్స్తో బ్యాంక్ నిఫ్టీ కోట్ అవుతుంది. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ దాకా గెయిన్తో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ పెద్దగా చెప్పుకోదగ్గ యాక్టివిటీ అయితే ఏం లేదు. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్స్లో కొద్ద గొప్ప బయింగ్ యాక్టివిటీ ఉంది. లైక్ ఆటో, పిఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, ఫిన్సెర్వ్ లాంటి కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకి లభిస్తుంది. ఇవాళ అంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లైక్ సుజలాన్ ఇవాళ 15% దాకా పెరగడం, తర్వాత ఎస్ బ్యాంక్ ఒక 9% దాకా పెరిగి మళ్ళీ మెల్లగా 100 రూపాయల దిశగా అడుగులేస్తుంది స్టాక్. ఫిలిప్స్ కార్బన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో 78% దాకా గెయిన్స్ ఉన్నాయి. అలాగే గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ హెచ్ఈజీ ఇవాళ 5% దాకా లాభపడింది. గ్రాఫైట్ ఇండియా ఒక 6% వరకు గెయిన్ అవడం మనం చూస్తున్నాము. వీటితో బంధన్ బ్యాంక్ గత కొద్ది రోజు యాక్టివిటీ పాజిటివ్ యాక్టివిటీ కొనసాగుతుంది. ఇవాళ కూడా ఈ స్టాక్ ఒక 5-6% దాకా గెయిన్ అయింది. అండ్ రుచి సోయాకు సంబంధించి ఒక మేజర్ న్యూస్ రావడంతో పతంజలికి సంబంధించి ఇవాళ రుచి సోయాలో 5% దాకా మళ్ళీ గెయిన్స్ చూస్తున్నాం. మేబీ హయ్యర్ లెవెల్స్ దగ్గర ఎవరిని ఇరుక్కునుంటే బయటపడేందుకు ఇది రైట్ టైం అన్న వాదన అనలిస్ట్ కమ్యూనిటీ నుంచి వినిపిస్తుంది. వీక్ అవుతున్న స్టాక్స్లో ఐఓసీఎల్ 3% దాకా నష్టపోయింది. ఎన్ఐటీ టెక్ 6% డౌన్. పీవీఆర్ ఒక 4.5-5% దాకా నష్టపోయింది. గుడ్ ఇయర్ టైర్ స్పేస్ అన్నింటిలోనూ వీక్నెస్ మనం చూస్తున్నాం. గుడ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఒక 8-9% దాకా ఇవాళ వీక్ అయింది. బజాజ్ ఎలక్ట్రికల్స్, ఖాదీమ్ లాంటి స్టాక్స్లో 6-7% దాకా వీక్నెస్ ఉంది. బజాజ్ ట్విన్స్లో ఇవాళ పాజిటివ్ యాక్టివిటీ ఉంది. 4-5% దాకా లాభాల్లో కొనసాగుతుంది. అది మేజర్గా మనం గమనించాల్సిన అంశం. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉత్తప్ వ్యూ సార్. సో ఎలాంటి స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ మీరు గమనిస్తున్నారు? ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫండమెంటల్ వ్యూ చెప్పుకుంటున్నాము, బట్ ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ దట్ యు ఆర్ ట్రాకింగ్? నో, అంటే స్పెసిఫిక్ స్టాక్స్ అంటే ట్రాక్ చేయడం కష్టం అండి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్టర్స్ మేబీ ఐ థింక్ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ప్రాబబ్లీ యూనో లుక్స్ గుడ్. ఎందుకంటే ఈసారి నెక్స్ట్ రన్ ఆఫ్ పాజిటివ్ నేచర్లో ఐ థింక్ వన్ న్యూ సెక్టర్ ఏదో ఒకటి జనరలీ మనకి ప్రతిసారి కూడా ఇట్ విల్ షో అప్ ఇట్స్ మెటల్ అండి. సో ఈ కోవలో మనం చూసుకుంటే ఐ థింక్ ఇంజనీరింగ్, హెవీ ఇంజనీరింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఐ థింక్ దేర్ క్యాన్ బి సమ్ రెన్యూడ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థ్రస్ట్ కూడా ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఎక్కువ పెట్టింది అండ్ ఇట్ విల్ బి లెడ్ బై గవర్నమెంట్ స్పెండింగ్ కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ యూనో క్యాపిటల్ గూడ్స్ రంగం అనేది. సో అలా మనకి బీటెన్ డౌన్ సెక్టర్స్లో లాస్ట్ 1 మంత్లో కూడా హోల్డింగ్ ఇట్స్ మెటల్ అనేది వీ హ్యావ్ అగెయిన్స్ ఇన్ ఫార్మస్యూటికల్ సెక్టర్. సో ఫార్మస్యూటికల్లో లాస్ట్ 15-20 డేస్ ఆర్ 1 మంత్లో కూడా దే వాజ్ నాట్ ఎ మేజర్ డ్యామేజ్, స్లైట్లీ ఇట్ వాస్ పాజిటివ్ ఓన్లీ. అంటే అంత షార్ప్గా ఏం పెరగలేదు ఏం స్టాక్స్. బట్ డెఫినెట్లీ మనకి వేరే స్టాక్స్ ఎట్లా అయితే పతనం అయినాయో ఫార్మస్యూటికల్ స్టాక్స్ మాత్రం ఆ పతనానికి గురి కాలేదు. దే హెల్డ్ అప్ ద పొజిషన్స్ అండ్ ఆల్సో స్లైట్ బయింగ్ వాజ్ సీన్ ఇన్ మెనీ ఫ్రంట్ లైన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. సో అదొకటి ఐ థింక్ ఇవాళ కొంచెం మనకి వీఆర్ సీయింగ్ సమ్ బయింగ్ ఇన్ స్పొరాడిక్ ఆటోమొబైల్ స్టాక్స్ అండి. అలాగే యూనో ఫైనాన్స్ స్టాక్స్లో కూడా బజాజ్ ట్విన్స్ కానివ్వండి, వీఆర్ సీయింగ్ సమ్ గెయిన్స్. ఇవన్నీ బాగా బీటన్ అప్ స్టాక్స్ కాబట్టి మేబీ ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ సెటిల్మెంట్, న్యూ సిరీస్, ఐ థింక్ దెర్ ఈస్ సమ్ రెన్యూడ్ ఇంట్రెస్ట్. బట్ ఇది విల్ ఇట్ హోల్డ్ ఆన్? ఐ డోంట్ థింక్ సో అండి, బికాస్ దెర్ విల్ బి సమ్ ట్రేడింగ్ యాక్టివిటీ అండ్ పీపుల్ విల్ డెఫినెట్లీ కమ్ ఫార్వర్డ్ టు బుక్ ప్రాఫిట్స్ సూనర్ దాన్ లేటర్. కాబట్టి ఐ థింక్ ఇఫ్ సమ్బడీ వాంట్స్ టు రియలీ పుట్ ఇన్ బిగ్ మనీ దే కెన్ స్టిల్ వెయిట్. బట్ ఈ మనం చెప్పుకున్నట్టు బీటెన్ డౌన్ సెక్టర్స్లో మేబీ ఆటోమొబైల్ గురించి మనం నిన్న కూడా చెప్పాం. ఓవర్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ ఆర్ 3-6 మంత్స్ స్లోలీ ఆటోమొబైల్, ఎందుకంటే ఆటోమొబైల్ స్టిల్ హ్యాస్ మనకి రాబోయే రోజుల్లో కొన్ని కష్టకాలం ఉంది, హెడ్విన్స్ అంటాం మనం, ఇన్ టర్మ్స్ ఆఫ్ BS6 కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ NBFC ఫైనాన్సింగ్, వీటన్నిటి కూడా దే ఆర్ ఫేసింగ్. బట్ బాగా పతనమైనాం కాబట్టి 3-6 మంత్స్లో దిల్ గివ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఆటోమేటికలీ ఆటో బౌండ్ ఆటోలో మనం కొనుక్కున్నప్పుడు స్ట్రాంగ్ ఆటోమైల్ ఆన్సిలరీ కంపెనీస్లో కూడా కొంత మనం కొనుగోళ్ళు అనేది చేయొచ్చు. సో అదర్ దెన్ దాట్ మేబీ NBFCస్ వీటికి కొద్దిగా దూరంగా ఉండడం మేలండి. NBFCస్లో వీ స్టిల్ డోంట్ నో ఫర్ ద నెక్స్ట్ 1 or 2 quarters వీ హ్యావ్ టు సీ ఎంతమంది అసెట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారనేది ఆర్ ఎంత పతనం అవుతుంది అనేది. సో ఇది చూసిన తర్వాత వీ కెన్ టేక్ ఎ కాల్ ఆన్ ఫైనాన్షియల్స్. అదర్వైజ్ ఐ థింక్ ఫార్మా లుక్స్ గుడ్ అండ్ బీటెన్ డౌన్ సెక్టర్ కాబట్టి ఆటోమొబైల్స్లో కొద్దిగా సెలెక్టివ్గా నెక్స్ట్ 3-6 మంత్స్లో కొనుక్కోవచ్చు.
సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ ఉంది? ఎందుకంటే మార్కెట్స్లో మళ్ళీ మనం మాట్లాడుకుంటున్న కొద్దిసేపట్లోనే ఒక 25-30 పాయింట్స్ దగ్గర డిప్ వచ్చింది. రిలయన్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగిటివ్లోకి జారుకోవడం మనం చూస్తున్నాం. రిలయన్స్లో స్టీప్ ఫాల్ ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మార్నింగ్ 5-6% దాకా గెయిన్స్ ఉంది. ఆఫ్టర్ రిజల్ట్స్ 2% గెయిన్స్కి పరిమితమైంది. సో మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్లో సెల్లింగ్ వస్తున్నట్టుంది కొద్దిగా. అవునండి, మీరు అన్నట్లుగా ఇప్పుడు మనకి మార్కెట్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఓపెనింగ్కి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి మనకి జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 10 మినిట్స్లోనే మనకి నిఫ్టీ దగ్గరగా 30 పాయింట్స్ దాకా హై నుంచి కరెక్ట్ అవుతూ రావడం చూసాము. ఈ ఇప్పుడే మనకి చాలా స్టాక్స్ కూడా హై నుంచి కరెక్ట్ అవుతున్నాయి. బట్ ఏదైనప్పటికీ కూడా రిలయన్స్ అనేది 1220 బిలో రావడం అనేది చూసాము. చాలా రోజుల తర్వాత ఈ లెవెల్స్కి రిలయన్స్ వచ్చింది. మనకి చాలా వీక్ అయిపోయిందండి. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 1280-1290 లెవెల్స్లో ఉండేది. తర్వాత రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ మళ్ళీ 1280 పైన సస్టైన్ కావడానికి ప్రయత్నం చేసింది. బట్ సస్టైన్ కాలేక మార్కెట్లో ఒక్కసారి సెల్లింగ్ రావడంతో రిలయన్స్ కూడా వీక్ అయిపోయింది. నా ఉద్దేశం ప్రకారం రిలయన్స్ ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బిలో మనకి 1200 రావడానికి అవకాశం కనపడుతుంది. ఇక నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ప్రస్తున్న లెవెల్స్లో అంటే క్లోజర్గా 11200 ఆ లెవెల్స్లో కొంచెం సపోర్ట్ అనేది నిఫ్టీకి రావడానికి అవకాశం ఉంది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ మనం చూస్తున్నాము నిఫ్టీ తక్కువ టైంలో చాలా ఎక్కువ భారీగా పడ్డది. అదేవిధంగా బ్యాంక్స్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్స్ కూడా బాగా తక్కువ టైంలో బాగా పడి ఓవర్సోల్డ్లో ఉన్నాయి. ఓవర్సోల్డ్లో ఉన్న దృష్ట్యా కొంచెం ఒక షార్ట్ కవరింగ్ అనేది కరెక్ట్ లెవెల్స్లో రావచ్చు. దానికి తోడు ఫ్రెష్ సిరీస్ కాబట్టి అయితే అట్ ద సేమ్ టైం స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళమంటాను. బై చేయాలి అనుకున్న వాళ్ళు నేను అనుకోవడం ఎస్ బ్యాంక్ ఒక ట్రేడింగ్ బౌన్స్ ఆల్రెడీ ఈరోజు ఒక 8-9% గెయిన్స్కి వచ్చింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఎస్ బ్యాంక్లో కనపడుతుంది. కొంతమేర బ్యాంక్స్లో ఎస్ బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. ఎవ్రీ డిప్లో దీన్ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. టార్గెట్ 102 నుంచి 104 దాకా షార్ట్ టర్మ్ టార్గెట్గా ఇది మనం పెట్టుకోమని చెప్తాను. తర్వాత ఇంకొక పొజిషనల్ కాలింగ్ పరంగా చూసుకుంటే ఎన్ఐటి టెక్నాలజీస్ని సెల్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి 1190-1 దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. 1200 బిలో దీన్ని కంటిన్యూగా ట్రేడ్ అయితే దీన్ని సెల్ చేసుకొని 1230-1240 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 1160-1146 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఇది రాను రోజుల్లో కనపడుతుంది. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఇండిగో ఒకటి ఈరోజు ఫ్లాట్గా అబ్జల్యూట్లీ ఫ్లాట్గా ఉంది. దీన్ని 1600 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 1640 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. తర్వాత 1540 ఈవెన్ 1520 కూడా ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అయితే ట్రేడింగ్ పరంగా కొంచెం ఒక బ్యాంక్ నిఫ్టీలో ఒక చిన్న బౌన్స్ బ్యాక్ రావచ్చు. కాబట్టి ఆ బౌన్స్ బ్యాక్ కోసం బయింగ్ అయితే నేను సైజ్ చేయను. బట్ ఇక్కడ నుంచి ప్రస్తుతానికి 29,370 నుంచి నేను కూడా 29,600 నుంచి 800 దాకా బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో రావచ్చు. ఇంకా నిఫ్టీ పరంగా చూసుకుంటే ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే గ్లోబల్ క్యూస్ అనేసి బాగా సహకరిస్తే మాత్రం 11,000 క్లోజర్గా 400 దాకా పెరగడానికి అవకాశం ఉన్నారు. సో మారుతి రిజల్ట్స్ ఇప్పుడే అనౌన్స్ చేయడం చూస్తున్నాము. డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని మారుతి అనౌన్స్ చేసింది. దీంతో స్టాక్లో 1% నుంచి 2.5% వరకు గెయిన్స్ చాలా తక్కువ టైంలోనే మనకు వచ్చాయి. ఆల్మోస్ట్ 19,720 crores ఆఫ్ రెవెన్యూ మీద 1435 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించింది. మార్జిన్స్ కూడా 10.4 దాకా ఎబిటా మార్జిన్స్ 10.4 వరకు పెరిగాయి. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ మనకి మారుతిలో ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా 3% గెయిన్స్కి మారుతి 1% నుంచి పెరగడం చూస్తున్నాము. సో స్టిల్ దాంతో మేబీ కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ మళ్ళీ రావడంతో నిఫ్టీ పాజిటివ్లోకి వెళ్ళింది 25 పాయింట్స్ ప్లస్లోకి. అలాగే సెన్సెక్స్ కూడా ఒక 40 పాయింట్స్ ప్లస్లోకి. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీను, అడగండి. శ్రీను సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ జైన్ ఇరిగేషన్ డిహెచ్ఎఫ్ఎల్లో పెట్టుబడి పెట్టారు సార్, దాన్ని అలా గోల్డ్ లో పెట్టాలా లేదంటే ఏమైనా అమ్మేయమంటారు సార్? రెండు వీక్ స్టాక్స్ లోనే ఉన్నాయి. ఏ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు మీరు? సార్ డిహెచ్ఎఫ్ఎల్ 158 సార్, జైన్ ఇరిగేషన్ 60 రూపీస్ సార్. 60 రూపీస్ అవును సార్. ఒకటండి, ఇంకా డిహెచ్ఎఫ్ఎల్ మళ్ళీ 160 రూపీస్కి రావడం అనేది ఇప్పట్లో అయితే ఉండకపోవచ్చు అండి. మీరు ఒకటి మన ప్రోగ్రామ్ కానీ చూస్తూ ఉంటే మరి ముఖ్యంగా డిహెచ్ఎఫ్ఎల్ని ప్రతి లెవెల్లోని 400 దగ్గర నుంచి వద్దు అని చెప్తూనే ఉన్నాము. ఈవెన్ 200-220 లెవెల్లో చాలామంది మనకి కాల్స్ వచ్చాయి. విపరీతమైన కాల్స్ వచ్చినా కూడా మనం ఎవరికి కూడా బై అని చెప్పలేదండి. మీరు అటువంటి మీరు ప్రోగ్రామ్ చూడాలి, లేదంటే ఇటువంటి స్టాక్స్ ఎందుకు పడుతున్నాయో తెలుసుకోవాలండి. ఏదైనప్పటికి కూడా ప్రస్తుతానికి డిహెచ్ఎఫ్ఎల్లో చాలా వీక్గానే ఉంది. రీసెంట్గా ఎవరో డిహెచ్ఎఫ్ఎల్లో స్టేక్ తీసుకుంటామనే న్యూస్ కారణంగా కొంచెం ఈ స్టాక్ పెరిగింది. బట్ అంతకుమించి అటువంటి చిన్న ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి తప్ప కంటిన్యూ ర్యాలీ అయితే డిహెచ్ఎఫ్ఎల్ ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను.
తర్వాత జేన్ ఇరిగేషన్ కూడా సేమ్, ఇది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఈ స్టాక్లో కూడా ఉందండి. అంటే మనం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన తగ్గట్టుగా ఈ స్టాకు రిజల్ట్ పరంగా చూపించలేకపోతుంది, దాని కారణంగా ఉన్న బిజినెస్ మంచి బిజినెస్ అయినా కూడా వీళ్ళు సస్టైన్ కాలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ స్టాక్ విగ్గానే ఉంది, దీన్ని 60 రూపాయలు రావడం అనేది ఇది కూడా జరగకపోవచ్చండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మార్కెట్ కూడా మిడ్ క్యాప్కి అంత ఎంకరేజింగ్ గా లేదు, ఇది కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, హైదరాబాద్ నుంచి నరేష్ మరో కాలం అడగండి. నరేష్ హలో చెప్పండి. సార్ ఇది ఫ్యూచర్ కన్స్యూమర్ లాస్ట్ 5 డేస్ నుంచే ఆల్మోస్ట్ ఒక 30% వరకు కరెక్ట్ అయింది కదా. ఓకే, ఎంత వరకు కరెక్ట్ అవ్వచ్చండి అది? మీరు ఏమైనా తీసుకున్నారా? ఏ ప్రైజ్ ఎంటర్ అయ్యారు మీరు? నేను 35 దగ్గర ఎంటర్ అయ్యానండి. ఓకే అండి, టెక్నికల్ పరంగా ఈ స్టాకు బాగా వీక్ ఉందండి, 52 వీక్ లోకి మనకి బీఎస్సీలో టెస్ట్ చేసింది. అయితే 35 రూపీస్ ఒకసారి రావడానికి అవకాశం కనపడుతుందండి, ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా లాస్ట్ ఫ్యూ డేస్లోనే 40 రూపీస్ నుంచి 32 రూపీస్ దాకా వచ్చింది, కాబట్టి ఇక్కడ కొంచెం 32 బిలో వచ్చింది, కాబట్టి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ర్యాలీలో 34 to 35 దాకా రావచ్చు, వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. ఇక ఓవరాల్ ఫండమెంటల్స్ పరంగా చూడాలి అంటే వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్ గ్రూప్లోనే వీళ్ళకి కొన్ని బ్రాండ్స్ అండి, దేశీ అట్టా అని, ట్రీట్ అని ఇటువంటివి ఉన్నాయి, దాన్ని వీళ్ళు తయారు చేస్తారు, దాన్ని మళ్ళీ వీళ్ళ హైపర్ మార్కెట్లోనే అమ్ముతారండి, అది వీళ్ళ బిజినెస్ అనమాట, ఫ్యూచర్ కన్స్యూమర్ బిజినెస్. చిన్న చిన్న బ్రాండ్స్ చాలా ఉన్నాయి వీళ్ళ ఓన్ బ్రాండ్స్ అనమాట. దీంతోపాటు కొన్ని మనకి రీటైల్ కొన్ని స్టేట్స్లో కొన్ని రీటైల్ వాటిని వీళ్ళు పర్చేజ్ చేశారు. బట్ ఏదేమన్నప్పటికీ కూడా ఫండమెంటల్ పరంగా ఒకప్పటికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయింది. అయితే రీసెంట్గా కార్పొరేట్ గవర్నెన్స్ కారణంగా ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం అనుకోవడం 34-35 దాటి పెద్దగా పెరగకపోవచ్చు. కనుక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, సత్య. హలో అడగండి సత్య గారు. సార్ అశ్వర్ గారిని ఎంటర్ అయ్యాను, ఐ మీన్ 72-50 దగ్గర ఎంటర్ అయ్యాను. ఓకే, సో ఇది ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటారు, ఎలా ఉంటుంది ఫ్యూచర్? ఎంతవరకు వెయిట్ చేయడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎక్స్పెక్టేషన్ ఒక 90-95 ఎప్పుడు రీచ్ అవ్వచ్చు అని. ఓకే, అశోక్ లేలాండ్ అండి, అశోక్ లేలాండ్ 90 లెవెల్స్ రీచ్ కావడం అనేది ఇమీడియట్గా అయితే జరగకపోవచ్చు అండి. మీరు తీసుకున్నారు, మీరంటే మీరు బాగా పడినాక తీసుకున్నారు కాబట్టి మీరు ఒక 2-3 రూపీస్ గెయిన్స్లో ఉన్నారు, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే బాగా వీక్గా ఉంది. దీని గురించి మనం చాలాసార్లు చాలా ప్రోగ్రామ్ కూడా చెప్తూనే ఉన్నాం, అశోక్ లేలాండ్ కాదు ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా లాస్ట్ ఒక 4-5 మంత్స్గా డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్ ఈ సైకిల్ అనేది మరింత కొనసాగే అవకాశం కనపడుతుందండి, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మ్యాక్సిమం వెళ్తే ఈ క్లోజర్గా 78-82 దాన్ని దాటి పెరగకపోవచ్చు అండి, అది కూడా మార్కెట్స్ బాగా బులిష్ అయితే తప్ప. నేను కూడా 90-95 అయితే రాకపోవచ్చు. మీరు బెటర్ ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూతో కానీ మీరు తీసుకొని ఉంటే మాత్రం మీరు క్లోజర్గా 80-82 ఆ లెవెల్స్ దాటకపోతే 78-80 మధ్యలో దీన్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కర్నూలు నుంచి ప్రసాద్ మరకాలం. హలో అడగండి ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఎల్టీ ఫుడ్స్ దావత్ 90 రూపీస్ లో బై చేశాం సార్ 1 ఇయర్ బ్యాక్, దాని పరిస్థితి ఏం సార్? మేము యావరేజ్ చేసుకోవచ్చా లేకుంటే వెయిట్ చేయాలా? మా డబ్బులు ఎప్పుడు వస్తాయి? చాలా టఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఎల్టీ ఫుడ్స్ దావత్ నో, ఐ డోంట్ థింక్ సో అండి. అంటే జనరలీ ఇయర్ మాన్సూన్ కూడా అంత బాగాలేదు కాబట్టి దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్ ఫ్రమ్ ఇండియా అండి. సో 90 రూపీస్, యూనో ఇట్స్ ఎ వెరీ స్టిఫ్ ప్రైస్. మా డబ్బులు మాకు వస్తాయా లేదా, ఇట్స్ డెఫినెట్లీ కెనాట్ బి ఆన్సర్డ్ అండి. సో ఎప్పుడు వస్తాయి వీ డోంట్ నో, వస్తాయా రావా అది కూడా తెలియదు. బట్ జనరలీ ఈ సెక్టర్కి చెందిన లీడింగ్ స్టాక్ క్యాడ్మిల్కే ఐ థింక్ ఏవో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అవన్నీ వచ్చి దాన్ని కూడా బాగా బీటన్ డౌన్ స్టాక్, బాగా హెవీ సెల్లింగ్ జరిగింది బై ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. సో మీ రేట్ గురించి చూడకుండా మేబీ ఏదైనా కొద్దిగా ఇక్కడ నుంచి పుల్ బ్యాక్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దట్ స్టాక్. విజయవాడ నుంచి హర్ష మరో కాలర్. హలో అడగండి హర్ష గారు. నమస్తే సార్. నమస్కారం సార్. బజాజ్ ఫిన్సర్వ్ విజర్స్ గురించి కొద్దిగా చెప్తారు సార్, అది ప్రజెంట్ స్టాక్ బై చేస్తున్నాను, చేసుకోమంటారా లేకపోతే సెల్ చేసుకోవచ్చా? పెరిగే అవకాశం ఉందా? మీరు ఏ ప్రైజ్ ఎంటర్ అయ్యారు?
సార్ 3200 లో ఎంటర్ అయ్యాను సార్. బజాజ్ ఫిన్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ కూడా రెండు కలిసి కొన్నాను నేను. కొంచెం హై అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ లో ఉన్నారు ప్రస్తుతానికి? ప్రెసెంట్ లాస్ట్ లో ఉంది సార్. ఓకే, ఇవాళ ఒక 5-6% దాకా జంప్ మనం చూసాం బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫిన్సర్వ్ లో. యా, ఐ నో, ఐ థింక్ డెఫినెట్లీ ఇవి కొద్దిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఈ రోజు రైజ్ పక్కన పెట్టండి బికాస్ అవి లాస్ట్ 1-1.5 ఇయర్గా కూడా అమౌంగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి ట్విన్స్, బజాజ్ ట్విన్స్ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించాయి, ప్రైస్ కూడా బాగా పెరిగింది. సో డెఫినెట్లీ ఇవాళ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ బాయింగ్ అండి. నా ఒపీనియన్లో మాత్రం ఇంకా కొద్దిగా కరెక్షన్ ఉంది వీటిలో. మేనేజ్మెంటే ముందుకు వచ్చి చెప్పారు, వీ హ్యావ్ స్టాప్డ్ యూనో లెండింగ్ లిబరలీ. ఇదివరకు అంటే మేము డిజిటల్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, గూడ్స్, టెలివిజన్స్ వీటిల్లో కొద్దిగా స్ట్రిక్టర్ నార్మ్స్ పెట్టాము ఇన్ టర్మ్స్ ఆఫ్ లెండింగ్ అనేది. కాబట్టి తప్పకుండా వీళ్ళ లెండింగ్ అనేది కొద్దిగా గ్రాడ్యువల్లీ టేపర్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది, మొత్తం పడిపోయినా. కాబట్టి హై నుంచి డెఫినెట్లీ దే విల్ కరెక్ట్ బిట్. ఇవాళ రైజ్ అంటే మీకు అట్లీస్ట్ రేట్ టు రేట్ వచ్చినా ఒకసారి నా ఉద్దేశంలో మాత్రం బయటకు రావడమే బెటర్. తర్వాత రియాక్ట్ అయిన తర్వాత మేబీ నెక్స్ట్ 1 or 2 quarters చూసి అక్కడ కొనుక్కోవచ్చు. మధుకర్ మెయిల్ చేశారు, ఎల్ఎన్టీ 1560 100 షేర్స్ ఉన్నాయట, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చు ఎల్ఎన్టీ అట్ 1560? మీరు యాడ్ చేసుకోవచ్చు, అయితే మార్కెట్ని దృష్ట్యా, మార్కెట్ వీక్గా ఉన్న దృష్ట్యా మీరు కరెక్షన్స్లో యాడ్ చేసుకోండి. మీరు 1550 అంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇది అక్కడి నుంచి బాగా డౌన్ ట్రెండ్లో మనకి 1400 బిలో కూడా వచ్చింది, నెంబర్స్ పరంగా బాగానే ఇచ్చారండి. కాబట్టి నెక్స్ట్ కరెక్షన్స్లో నేను కూడా నెక్స్ట్ ఇమీడియట్గా 1420-1430 ఆ లెవెల్స్ కొంత రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక కరెక్షన్ ఉంది కాబట్టి 2-3 బయింగ్ పాయింట్లు పెట్టుకొని ఒక 1.5-2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే మీరు యావరేజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. వనపర్తి నుంచి అంబరీష్ మరొక కాలర్ ఉన్నారు, అడగండి అంబరీష్. చెప్పండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సన్ ఫార్మా గురించి చెప్పారు సార్. సన్ ఫార్మా తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. ఫ్రెష్ గా బై చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్, సన్ ఫార్మా. సన్ ఫార్మా ఇప్పుడు పిక్ చేయొచ్చా? యా, ఐ థింక్ ఓపెనింగ్ లో చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద ఫార్మసిటికల్ స్టాక్స్ అని, ఎస్పెషలీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లుపిన్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఇటువంటివన్నీ కూడా దే ఆర్ షోయింగ్ సమ్ రీజనబుల్లీ గుడ్ స్ట్రెంగ్త్ అండి. అంటే ఇక్కడి నుంచి పెద్దగా కిందకి పోయే అవకాశం ఎక్కువ కనిపించలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటేసారి దేర్ క్యాన్, అంటే ఇది కూడా రీసెంట్లీ 360-370 నుంచి ఆల్మోస్ట్ యూనో 10-15% పైన పెరిగింది, ఆర్ క్లోజ్ టు ఈవెన్ 20% కూడా పెరిగింది. సో ఆ కారణం మూలాన దేర్ క్యాన్ బి ఎ రియాక్షన్. సో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి, నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి మాత్రం గమనించండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఫార్మస్యూటికల్ రంగంలో రెగ్యులేటరీ రిస్క్ చాలా హై ఉంటుంది. ఎక్కడన్నా ఒక పర్టికులర్ యూనిట్కి యూఎస్ఎఫ్డీ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినా, వాళ్ళు ఏదన్నా క్వాలిఫై చేసినా, అటువంటప్పుడు చాలా షార్ప్ రియాక్షన్స్ ఉంటాయి. అది కనుక రిస్క్ బేర్ చేయగలిగితేనే కొనండి, అదర్వైజ్ యూ షుడ్ ఆప్ట్ ఫర్ సమ్ అదర్ స్టాక్. అదర్వైజ్ ఫార్మా లుక్స్ గుడ్ అండ్ సన్ ఫార్మా ఈ రేట్లో కొనండి, 10-15% పడితే 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. అనంతపురం నుంచి కుమార్ మరొక. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. రిలయన్స్ ఫార్మా ఫండ్ నేను 2 ఇయర్స్ నుంచి 5000 ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్ పర్ మంత్. ఓకే, ఇంకొక 2-3 ఇయర్స్ పెడదాం అనుకుంటాను సార్. ఇది ఎట్లా ఎలా ఉంటుంది? రెండో సార్, M&M కానీ భారత్ ఫోర్జ్ కానీ 2 ఇయర్స్ కొనుక్కోవచ్చా ఇప్పుడు? ఓకే, రిలయన్స్ ఫార్మా ఫండ్. యా, డెఫినెట్లీ పెట్టచ్చండి. 2 ఇయర్స్ నుంచి పెడుతున్నారంటే ఐ థింక్ కొంచెం, అంటే పెద్దగా ఫార్మా ఫండ్స్ ఏమి లాస్ట్ 6 మంత్స్లో కూడా రిటర్న్స్ ఇచ్చిన దాఖలా ఏమి లేవండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈవెన్ పడ్డాయి, ఎందుకంటే యూనో 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్ డెఫినెట్లీ బాగా క్షీణించాయి. సో ఆ కారణం వల్లనే ఇంకొక 2-3 ఇయర్స్ పెడతాం అనుకుంటున్నారంటే డెఫినెట్లీ పెట్టండి, దిస్ ఈస్ ద టైమ్ టు ఇంక్రీజ్. మీరు కొద్దిగా ఇంక్రీజ్ చేయొచ్చు. సో అలాగే M&M అండ్ భారత్ ఫోర్జ్ కొనొచ్చా? అంటే ఆటోమొబైల్ స్టాక్స్ కాబట్టి రిజల్ట్ సీజన్ అయిపోయింది, ప్రాబ్లీ యూనో మిడ్ ఆగస్ట్లో ఎక్కడైతే ఇవి ఒక స్టెబిలిటీ కనిపిస్తుందో ఓవరాల్గా, అంటే ఇవాళ పెరగడం అనేది కొద్దిగా ఇట్స్ ట్రేడింగ్ బౌన్స్ అండి, ఇట్స్ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్ బయింగ్ బై ఎనీ యాడ్ స్టిక్. కాబట్టి ఆగస్ట్ 2nd week తర్వాత కొంచెం స్టేబుల్గా ఉన్నప్పుడు ఓవరాల్ మార్కెట్ అండ్ ఆటోమొబైల్లో రాబోయే కాలంలో కూడా కొద్దిగా కష్టకాలం ఉంది కాబట్టి 2 or 3 ప్రైస్ పాయింట్స్లో నెక్స్ట్ 3-6 మంత్స్లో కొనుక్కోండి. బోత్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ రియలీ గుడ్ కంపెనీస్. పవన్ కుమార్ మెయిల్ చేస్తున్నారు, బయోకాన్ 1000 షేర్స్ 251 రూపీస్లో బై చేశారట, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ బయోకాన్ అట్ 251? మీరు
మీరు బాగా స్టాక్ బాగా వీక్ ఉంది, మనకి ఈ మధ్య కంప్లీట్గా డౌన్ ట్రెండ్ చూస్తున్నామండి. రిజల్ట్ కూడా ఏం బాగాలేదు, అయినా కూడా హోల్డ్ చేయమంటాను నేను. ఎందుకంటే వీళ్ళున్న బిజినెస్ పరంగా చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆర్ఎండి అంటే రీసెర్చ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. వీళ్ళ ప్రోడక్ట్స్లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ కానీ సక్సెస్ అయిందంటే మనకి రెవెన్యూస్ పరంగా బాగా పెరగవచ్చు, దాంతోపాటు ప్రాఫిట్స్ కూడా బాగా ఒకసారి మనకి పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవకండి, ఎందుకంటే మార్కెట్లో లిక్విడిటీ లేదు కాబట్టి పెద్దగా స్టాక్స్ ఏం పెరగకపోవచ్చు. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే హోల్డ్ చేయమని చెప్తాను. భారత్ అడుగుతున్నారు ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చా ఇక్కడ నుంచి అని చెప్పి. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఈ స్పేస్లో ఉన్న చాలా స్టాక్స్ అన్ని వీక్ అయిపోయాయి, లైక్ ఉన్నదాల్లో హెచ్ఐఎల్ లాంటి స్టాక్స్, ఎవరెస్ట్ లాంటివి. సో ఇక్కడ ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా, ఆర్ఎల్స్ మ్యాక్రో పిక్చర్ కాస్త వీక్గా ఉంది కాబట్టి బెటర్ టచ్ చేయకపోవడం మంచిది అంటారా? నో, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. మీరు అన్నట్టు మ్యాక్రో పిక్చర్ వీక్గా ఉన్నప్పుడే మనకి స్టాక్స్ ఇన్ ఎ సెక్టర్ అండ్ మంచి స్టాక్స్ విద్ ఇన్ దట్ సెక్టర్ కూడా చీప్గా దొరుకుతాయి. సో ఇది రీసెంట్లీ కూడా ఈవెన్ 3-4 మంత్స్ బ్యాక్ ఆర్ 6 మంత్స్ బ్యాక్ చూసుకుంటే ఆల్మోస్ట్ 400+ నుంచి పడుతుందండి, ఒక 15-20% దాకా కరెక్షన్ అయింది. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. అంటే ఇమీడియట్లీ ఇవాళ రేపు అని కాదు, ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 10-15 డేస్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో చూసి కొనండి. యూనో మీరు సాయి మెన్షన్ చేసినట్టు హెచ్ఐఎల్ కానివ్వండి, కజారియా సెరామిక్స్ విచ్ ఇస్ ఎ లీడర్ ఇన్ సెరామిక్ టైల్స్, లాస్ట్ వీక్ అది షార్ప్గా పడ్డది అది. సో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్ స్టాక్స్, అంటే ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ సిమెంట్ ఇన్ దట్, మిగతావన్నీ కూడా డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ తప్పకుండా కొనొచ్చు. ఎవరెస్ట్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ కాబట్టి యూ కెన్ స్టార్ట్ నిబ్లింగ్ సమ్ టైమ్ ఇన్ August 1st week నుంచి. సో కెన్ యూ అవాయిడ్ విశాఖ ఇన్ ది స్పేస్? ఐ థింక్ అది కూడా బాగానే కరెక్ట్ అయిందండి. అవాయిడ్ అని చెప్పలేము, బట్ విశాఖ ఈజ్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే ఇప్పుడు ప్రీఫ్యాబ్ హౌసెస్ కూడా ఎవరెస్ట్ బిల్డింగ్ వాళ్ళు చేస్తున్నారు. విశాఖ ఈజ్ ఇన్ టు ఈవెన్ ఒక పోర్షన్ ఆఫ్ ద విశాఖ బిజినెస్ కమ్స్ ఫ్రమ్ టెక్స్టైల్ స్పిన్నింగ్ విచ్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. టెక్స్టైల్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫ్లేవర్. సో రూఫింగ్ షీట్స్ ఉన్నాయి, ప్లస్ దే ఆర్ ఆల్సో డూయింగ్ సమ్ పార్టిషన్ బోర్డ్స్ లా కొత్త ప్రోడక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా షార్ప్గా కరెక్ట్ అయింది. కాబట్టి కొంచెం ఒకటి నెగిటివ్ ఈజ్ ద టెక్స్టైల్ డివిజన్ విచ్ మే నాట్ కాంట్రిబ్యూట్ మచ్, బట్ ఐ థింక్ అట్ దిస్ ప్రైస్ వన్ కెన్ ఈవెన్ లుక్ అట్ విశాఖ, బికాస్ విశాఖ ఈజ్ ఆల్సో ఏ డీసెంట్ కంపెనీ. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.